Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju video lo silk saree ki fall ni easy ga ela stitch cheskovalo chuddam. Idu vachesi silk saree andi, baaga smooth ga undi cloth kuda. Ippudu ee saree ki fall ni mudatalu lekunda ela stitch cheskovalo chuddam. Munduga saree ni open chesesukoni kattu cherugu vaipuna pallu vaipuna check cheskovali. Ante manam kattu cherugu vaipu nunchi fall ni stitch cheyal kada. అందుకని కట్టు చెరుగు వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ కట్టు చెరుగు వైపున ఉల్టా సీదా చూసుకోవాలి. అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్ న ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి. రాంగ్ సైడ్ న ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫాల్ తీసుకొని ఈ ఫాల్ కి రెండు వైపులా కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫాల్ ని రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫాల్ ని ఎక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే టేప్ ఉంటే టేప్ తో ఈ విధంగా పెట్టేసుకొని 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఒకవేళ టేప్ లేదనుకోండి మీ చేతితో ఇలా ఒక జాన ఒక బెత్త ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఫాల్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫాల్ ని మనం ఒక వైపున స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ కచ్చు లోపల వైపున కుండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా అంచు వైపున స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ సారీ అంచు అలాగే ఈ ఫాల్ అంచు రెండు కూడా కరెక్ట్ గా పట్టుకోవాలి. అంటే ఇలా చూసినప్పుడు ఈ సారీ కంటే కూడా ఫాల్ అనేది బయటికి కనపడకుండా ఈ విధంగా పట్టుకొని కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఫాల్ అనేది బయటికి కనపడకుండా ఇలా స్టిచ్ చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడే ఈ రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి సిల్క్ శారీ కదా, బాగా జారిపోతూ ఉందండి. ఇలాంటి శారీస్ని మీరు స్టిచ్ చేసేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్ అయితే ఇలాంటి పిన్స్ ఉంటే చాలా యూజ్ అవుతాయండి. ఇవి బయట టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో దొరుకుతాయండి. ఈ పిన్స్ వచ్చేసి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా, ఇలా శారీకి ఫాల్ని స్టిచ్ చేసుకోవాలనుకున్నా, దేనికైనా సరే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఈ పిన్స్ని తీసుకొని చూడండి, శారీని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ మనం పెట్టుకునే పిన్ వచ్చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడే మనం ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోలేదనుకోండి మనకి ఈ ముడత అనేది చివరి వరకు కూడా వస్తుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ పెట్టుకునే పిన్నే క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. బిగినర్స్ అయితే శారీని ఫ్లోర్ మీద పరిచేసుకొని నీట్గా ఈ విధంగా అక్కడక్కడ పిన్ పెట్టేసుకున్నారనుకోండి మీకు అస్సలు క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. అలా కదలకుండా ఉండడం వల్ల మీరు శారీని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వారికైతే ఏమీ అవసరం లేదండి, నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇలా పిన్స్ పెడుతున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఫాల్ మొత్తం కూడా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ కూడా ఫాల్ అనేది కొంచెం కూడా ముడత అనేది రాలేదు మీరు ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేశారు అనుకోండి మీకు ఫాల్ అనేది ఎలాంటి క్లాత్ అయినా సరే ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి ఈ టిప్ బిగినర్స్ కి చాలా చాలా యూస్ అవుతుందండి ముఖ్యంగా ఇలాంటి పిన్స్ ఉంటే మీరు ఎలాంటి సారీ అయినా సరే ముఖ్యంగా వచ్చేసి కొన్ని సారీస్ అయితే బాగా జారిపోతుంటాయండి అలాగే కొన్ని సారీస్ కి ఈ బోర్డర్ కి లేస్ వచ్చి ఉంటుంది కదా అలాంటి సారీస్ కి అయితే ఖచ్చితంగా ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా మీకు ఫాల్ ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేశారు అనుకోండి మీరు ఫాల్ ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు అంచులు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం అంచుల్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ ఫాల్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఈ ఫాల్ వైపునే అంటే సారీని ఇలా రాంగ్ సైడ్ ని పెట్టేసుకొని అంచుల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని సారీని ఒక చేతితో ఈ విధంగా పట్టుకోవాలి అలాగే ఈ చేతితో ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి మనం ఇలా ఒక హ్యాండ్ ని సపోర్ట్ కోసం ఈ విధంగా పట్టుకుంటేనే మనకి క్లాత్ అనేది జరుగుతుందండి ఒక హ్యాండ్ తో ఇలా పట్టుకోవాలి ఒక హ్యాండ్ తో ఈ విధంగా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా రఫ్ చేసుకోవాలి చూసారు కదా సారీకి అంచుల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు ఇదే విధంగా రెండో సైడ్ అంచుల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో సైడ్న స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా సారీని రాంగ్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సారీకి ఫాల్ ని ఈజీగా ముడతలు అనేవి రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్